కాలీవుడ్ స్టార్ హీరో విజయ్ కొత్త చిక్కుల్లో పడ్డారా? ఆయన తీసుకున్న ఓ డిసిషనే ఆయనకు తల్లొప్పిగా మారిందా? ఇన్స్టెడ్ ఆఫ్ ట్రేడింగ్ ట్రోలింగ్ తో నెట్టింట డీలా పడ్డారా? తమిళ తంబీలకు తిక్కరేగేలా చేశారా అంటే అవుననే అంటున్నాయి కాలీవుడ్ ఫిలిం వర్గాలు. ఇంతకీ తలపతి చేసిన ఆ తల్లొప్పి పనేంటో మీకు కూడా తెలుసుకోవాలనుందా? లెట్స్ సీ. మొన్నటికి మొన్న మాస్టర్ సినిమాతో మంచి విజయం అందుకున్నారు ఈ తమిళ తలపతి. పాండమిక్ తర్వాత వచ్చిన ఈ చిత్రం 100 కోట్లకు పైగా షేర్, 200 కోట్లకు పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసి నయా రికార్డును క్రియేట్ చేసింది. తలపతి స్టామినాను, మనోడికి ఉన్న క్రేజ్ను మరోసారి అందరికీ తెలిసేలా చేసింది. అంతేకాదు తెలుగులోనూ విజయ్కి ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగిపోయేలా చేసింది ఈ సినిమా. ఇక కొద్ది రోజులుగా నేషనల్ అపీల్ ఉన్న సినిమాలు చేస్తున్న విజయ్ టైటిల్స్ ను కూడా యూనివర్సల్ అపీల్ ఉండేలా సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఈ డెసిషన్ ఇప్పుడు ఆయన్ని చిక్కులో పడేసింది. కొంతకాలంగా విజయ్ సినిమాలన్నీ వివాదాస్పదమవుతూనే ఉన్నాయి. అవన్నీ చాలవన్నట్లు ఇప్పుడు విజయ్ సినిమాల టైటిల్స్ కూడా కొత్త కాంట్రవర్సీలకు కేరాఫ్ గా మారుతున్నాయి. తమిళనాట భాషాభిమానం ఎక్కువ. అంతేకాదు తమిళ సినిమాలకు టైటిల్స్ తమిళంలోనే పెడితే రాయితీలు కూడా ఇస్తోంది అక్కడి ప్రభుత్వం. అయితే విజయ్ మాత్రం ఇలాంటి రాయితీల్ని పట్టించుకోవటం లేదు. సర్కార్, మాస్టర్, బీస్ట్ లాంటి ఇంగ్లీష్, హిందీ పదాలని టైటిల్స్ గా సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఈ విషయంలోనే ఇళయ తలపతిని టార్గెట్ చేస్తున్నారు ఓ వర్గం ఆడియన్స్. సినిమాలకు తమిళ టైటిల్స్ దొరకటం లేదా? దొరికితే పరభాషా టైటిల్స్ ఎందుకని ట్రోలింగ్ మొదలుపెట్టారు. మరి విమర్శలకు విజయ్ ఆర్మీ ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి. వార్తల వెనుక వాస్తవాలు ఫ్లాష్ పాయింట్ సాయంత్రం 5 గంటలకు నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.